नमस्ते नमस्कार वनकम अस्सलाम अलैकुम वेलकम टू विजय क्षेत्र चुड़ मुंदगा मीकू मी कुटुंबालकु बंधु मित्रुलकु शुभकृत नूतन संवत्सर युगादि शुभाकांक्षलु इज अ वेरी वेरी हैप्पी युगादि ईरोजु युगादि काबट्टी युगादि कावाल्सिन ओक स्पेशल इंग्रीडियंट ओक रेसिपी उंदंडि అది మీకు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగున దిగేస్తాను. సో మన ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంది, చూసుకోండి. రా మ్యాంగో, యాక్చువల్గా ఉగాది పచ్చడికి 6 రుచులు కలిసి ఉంటుంది అన్నమాట. 6 రుచుల్లో ఒగరు ఒక రుచి, ఒగరు. ఆ ఒగరు రుచికి లేత మామిడికాయలు తురుము తీసుకోవాలి. లేత మామిడికాయ దొరకలే కాబట్టి మేము స్మాల్ బేబీ మ్యాంగో, పెద్ద మ్యాంగోనే దొరికింది. ఏం పర్వాలేదు, మీరేం చేస్తారు, దీన్ని తురిమినప్పుడు పైన స్కిన్ నుంచండి, దాని వరకే తురుముకోవాలి. లోపల ఆ పల్ప్ దగ్గర పోకూడదు, పల్ప్ దగ్గర పోతే అది పులుపు అయిపోతుంది. కాబట్టి మనము పైన స్కిన్ మాత్రము తురుముకోవాలి. స్వీట్ రుచికి బెల్లము, కారం రుచికి పచ్చిమిరపకాయ, పులుపు రుచికి చింతపండు, కొత్త చింతపండు పీస్ చేసి పెట్టుకున్నాను. చేదుకి వేప పువ్వులు, ఇప్పుడు స్ప్రింగ్ కదండి, వేప చిగురు వేప పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేచర్ ఇది, మన నేచర్ చూడండి ఎంత బాగా దేవుడు మనకు ఇప్పటిప్పుడు ఏం కావాలని అది ఇస్తున్నాడు. కాబట్టి మన నేచర్ని మనం కాపాడుకోవాలి. గత 2 సంవత్సరాలుగా మనకు కరోనా అన్న మహమ్మారితో ఎంత బాధపడ్డామో అందరూ తెలుసు. సో యుగాది మనకు ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలి. ఇలాంటి నేచర్ని మనం కాపాడుకొని ఉండాలన్నమాట. ఈ పువ్వులు చాలా మంచిదండి, చాలా చేదైనా కూడా చాలా మంచిది. ఈ పువ్వులు యూజ్ చేసుకొని మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్. సో 6 రుచులు కలిసిందండి, కారము పులుపు ఉప్పు తీపి వగరు అన్నీ. సో 6 రుచులు కలిపిందే మన ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎలా 6 రుచుల్లో కలిసి ఎంత ఒక రుచికరమైన ఒక ఉగాది పచ్చడి రెడీ అవుతుందో అది ఏమి సూచనలు ఇస్తుందంటే, ఈ ఉగాది రోజున మన జీవితం కూడా కష్ట సుఖాలు నష్ట లాభాలు ఏమైనా సరే సరిసమానంగా తీసుకొని దాన్ని ఒక రుచికరమైన ఒక లైఫ్గా మనం మార్చుకోవాలన్నమాట. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మనకి కొత్త సంవత్సరంలో వస్తుంది, ఈ 12 మంత్స్కి. సో మనము దానన్నీ మనము ఫేస్ చేయడానికి మనం ప్రిఫర్ చేసుకోవాలి, మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని మనం స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అందరికి మంచి చేయాలి, ధర్మంగా ధర్మ మార్గంలో మనం నడవాలి. అదే అండి ఈ ఉగాది శుభాక్ రోజున మనం అన్నీ నేర్చుకోవాల్సింది. సో ఇంకా ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది మీకు చెప్తాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ని మనము అన్నీ గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకోవడానికి మనము ఒక బౌల్ పెట్టుకునేసి బౌల్లో తురుముకోవాలి. మామిడికాయ, బెల్లము, ఈ పువ్వుల్ని మనము ఒక్కొక్కటిగా విడిపించుకోవాలి. చిగురు కావాలి వేసుకోవచ్చు, కొందరికి చిగురు వేప చిగురు ఇష్టం లేకపోతే పువ్వులు మాత్రం విడిపించుకోవచ్చు. సో ఈ పువ్వులన్నీ విడిపించుకునేసి మనము క్లీన్గా వాష్ చేసుకునేసి దాన్ని ఫ్రెష్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పువ్వులు విడిపించుకోవాలి ఫస్ట్. సెకండ్, మామిడికాయని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత బెల్లం తురుక్కోవాలి. ఇవి అయిపోయిందంటే ఉగాది పచ్చడి రెడీ అయినట్టండి. సో మనం మామిడికాయ తురుముకున్నాము, బెల్లం కూడా గ్రేట్ చేసుకున్నాము. బాగా చూడండి, మామిడికాయ తోలు మాత్రం తురుముకున్నాను. అప్పుడే మనకు ఆ ఒగురు టేస్ట్ వస్తుంది, లేకపోతే పులుపు దాంట్లో కూడా వచ్చేస్తుంది. కాబట్టి మామిడికాయ తోలు మాత్రం తురుముకున్నాను, బెల్లం కూడా తురుముకున్నాను. మన వేప పువ్వు దీంట్లో నుంచి బాగా తీసుకొని సెపరేట్గా బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఈ బౌల్లో వేప పువ్వు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు మనము మామిడి తురుము, నెక్స్ట్ బెల్లము, చింతపండు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి ఇక్కడ వేసుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ పచ్చిమిరపకాయ మనము సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అందుకే నేను సిజర్స్ పెట్టుకొని కట్ చేసి చూపిస్తాను. సో దీంట్లో మనకు ఒగరు, పులుపు, కారము, స్వీటు, ఉప్పు, చేదు
అన్ని ఆరు రుచులు కలిసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉప్పు ఎ స్మాల్ క్వాంటిటీ. మనం ఉగాది పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కలుసుకొని అన్నీ ఒకటైంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలండి దీన్ని. సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు మనకు దీన్ని మనము దేవుని దగ్గర పెట్టి నైవేద్యం చేసుకొని మనము దీన్ని టేస్ట్ చూడాలి. సో నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపించినాను మీకు. మనము ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ఒక్కొక్క స్పూన్ మనము ఉగాది పచ్చడి ఇచ్చుకొని టేస్ట్ చూసుకోవచ్చు అన్నమాట. అదండి మన విజయ చేతి రుచిలో ఈరోజు యుగాది పచ్చడి ఎలా ఉంది. ఇప్పుడే మీరు కూడా యుగాది పచ్చడి చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా రీడ్ హెల్దీ బీ హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.